హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ మేఘన. ఈరోజు వీడియో వచ్చేసి సండే వ్లాగ్. ఈరోజు అయితే నేను చికెన్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో మీరు చూడండి. ఇప్పుడే కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు దానిలో కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది కంపల్సరీగా చికెన్ మటన్లో నాన్ వెజ్ ఏదైనా బాగా వేసుకోవాలి, ఎందుకంటే సరి ఉండాలి నాన్ వెజ్లోకి. అట్లనే ఒక 2-3 స్పూన్స్ పెరుగు. ఇది వేస్తే ఏంటంటే మనకు గ్రేవీ అన్నది చిక్కగా వస్తుంది. కొంచెం ఆయిల్, అంటే మనం వేసిన ఈ మసాలా అంతా దానికి పట్టుకోవాలి కదా చికెన్కు, అందుకే ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి దానిలో కొంచెం ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసి అవి కొంచెం చిటిపడలాడిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక స్పూను, చిన్న స్పూను పసుపు, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి అన్నమాట. కొంచెం వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఇప్పుడు దీనిలో వేసుకొని కలుపుకోవాలి. ఇది చికెన్ ఎంత ఎక్కువ మ్యాగ్నేట్ అయితే మనకు అంత గ్రేవీ మంచిగా వస్తుంది అన్నమాట. అందుకే ఒక 15 మినిట్స్ ముందే ఇవన్నీ కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, అంటే మనకు చికెన్ ఉడికినట్టు అని తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసి మనం దీన్ని ఒక 1 మినిట్ ఉంచేసి దింపేసుకుందాం. ఓకే, రెడీ చికెన్. బాయ్.